ఆన్లైన్ న్యూస్ ప్రధాన కార్యాలయంలో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టార్ 9 న్యూస్ చైర్మన్ రిటైర్డ్ డీజీ డాక్టర్ గోపీనాథ్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా గోపీనాథ్ రెడ్డి సీఈఓ షాబుద్దీన్ తో కలిసి జెండా వందనం చేశారు. అనంతరం వారిరువురు ప్రసంగిస్తూ ముందుగా ప్రతి ఒక్కరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ మరియు జాతిపిత మహాత్మా గాంధీల గొప్పతనం గురించి వివరించారు. స్టార్ 9 న్యూస్ రిపోర్టర్లందరూ కూడా కష్టపడి పనిచేసి సంస్థ అభివృద్ధి కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్టార్ 9 న్యూస్ యాజమాన్యం మీకు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విభూషి యాదగిరి, సంరెడ్డి వెంకటరెడ్డి, బ్యూరో చీఫ్ దయాకర్ రాజ్, సీనియర్ రిపోర్టర్లు సంజీవరెడ్డి, వసంత్ కుమార్, రామారావు, ప్రకాష్, మస్తాన్, స్టార్ 9 న్యూస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు క్యాలెండర్ అంటే నూతన సంవత్సరం క్యాలెండర్ అవసరాన్ని చూసుకున్న అనంతరం మన అధ్యక్షుడు మాట్లాడతారు. సభకు నా నమస్సుమాంజు. స్టార్ 9 టీవీ ఛానల్ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీయుతులు షాబుద్దీన్ గారు, అనేక ధార్మిక కార్యక్రమాలు, అనేకమైన సాంస్కృతిక కార్యక్రమాలకు అనేక రూపాల సహాయ సహకారం ఇచ్చినటువంటి విభూషి యాదగిరి గారు, స్టార్ 9 టీవీ యొక్క సలహాదారు శ్రీయుతులు వెంకటరెడ్డి గారు, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిచ్చేసిన అతిథి వర్యులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ మరోమారు నా శుభాభివందనాలు. చాలా సంతోషం ఈనాడు మనందరం కలిసి జెండా వందనం చేసుకోవాలి. ఈ సందర్భంగా మీ అందరికీ గణతంత్ర రాజ్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మనందరం కలిసి చేసుకోవడం అంటే మంచి మండుటెండ్లో కూడా మనం చేసుకుంటున్నామంటే మనకు ఈ దేశంపైన ఎంత అభిమానం ఉందో మనం తెలియచేసుకుంటున్నాం, ప్రకటించుకుంటున్నాం. అది మనం అందరం గర్వపడాలి. ఇది మనతో పాటు స్వాతంత్ర్యం వచ్చిన దేశాల్లో రకరకాల సమస్యలు, రాజకీయాలు ఎలా వెళ్ళిపోయాయంటే నేతృత్వ ధోరణికి వెళ్ళిపోయి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్తున్నామంటే ప్రపంచమంతా ఆశ్చర్యపోతుంది. విభిన్నమైన సంస్కృతి, విభిన్నమైన ఆలోచన ధోరణులు, విభిన్నమైనటువంటి ప్రజలు, కానీ అందరం కలిసి దేశాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇది దానికి మనమందరం గర్వపడాలి. మరి ఆనాడు గాంధీ గారిలో గొప్పతనం ఒకటే అండి. గాంధీ గారి తర్వాత అంబేద్కర్ గారు, ఇద్దరిలో గొప్పతనం ఒకటే ఉంది. వారు శాంతియుతమైన విప్లవం తీసుకుని వచ్చారు.
अदेगा रक्तपात सृष्टे गांधी गारे मन गुर्तको अदे विधि अंबेडकर अंबेडकर गारू आना रच्चे अटे को मंदिर राजकीय नायक रच्चे कुलाल मध्य कुंपट ऐरपड़ी मतलब सामजम नाशम अलाक अंबेडकर गारू ब्रिटिश वारे देश पारदोल की गांधी गारू शांतिवतम विप्लवाचार काबट्टे मनंदर मंची सहजीवना गड़पुत विषयानी अंदर गुर्तना मन अंदर सारी ज्ञापक यदा महानुभा अंत अंबेडकर गारों चार मंदी राज तैयार चेयड़ा की रात्रि मगलू चर्चा चशार वार सदर्भंग मन सारी गति की तचक वारे मन कृतज्ञता अभिमुक्ति चाल विषया शाबुद्दीन यादगिरी गारे रिपब्लिक गणतंत्र विषया मरला नीतो चर्चा मैं का मन अंदर राजपड़क राज्य आ पैध लपने मन अंदर प्रवर्तन अंदर प्रयत्न चेयली अब सामजन मंजो मरकसारी मे अंदर की गणतंत्र राज्य दिनोत्सव शुभाकांक्ष मरिपड़े मन स्टार 9 क्यार विदल दी क्यों तैयार चेयर के अंदर कृषि चैसे वार सभामुख अभिनंदा अंत सुलभ का कष्ट विषय अंदर ने मरकसारी अभिनंदर ఈ స్టార్ 9 మీది అనే భావనతో ముందుకు తీసుకెళ్తున్నారు దాని కూడా అభినందిస్తున్నాను ఇక మా షాబుద్దీన్ గురించి ఎంత మాట్లాడినా తక్కువే ఎందుకంటే అంత బరువంత ఆయన భుజస్కందాలపైన మోస్తున్నాడు ఏ నిమిషమైనా కూడా నాకు స్టార్ 9 స్టార్ 9 స్టార్ 9 అని దాని మించి ఇంకేది వినపడదు కనపడదు దానికి ఏదో చేయాలి తప్పన మరి ఆ తప్పనతో ముందుకు తీసుకెళ్తున్నాడు దానికి మీ తరపున నా తరపున సభాముఖంగా అభినందిస్తున్నాను ఇంతసేపు మా పాత్రికేయులకు ఏం చేయాలి మమ్మల్ని నమ్ముకొని వచ్చారు మనం వాళ్ళని కాపాడాలి ఇంతే ఇంకా వేరే నాతో మాట్లాడినప్పుడు ఈ మాటలు తప్పించి వేరే మాటలు ఉండదు దానికి నేను చాలా సంతోషిస్తున్నాను ఎందుకంటే ఎవరో ఒకరు ముందుకు వెళ్ళిపోవాలా మిగిలిన వాళ్ళని వెనక్కి తోయాలనేటువంటి భావనలు ఉంటుంది సమాజంలో ఈనాడు ఒక వ్యక్తి అందర్నీ కలుపుకొని వెళ్ళాలి अंदर तो मन इध साधी तपर दाखी निजा अभिनंदर सलह इंकोट इंकोवा कावाल कदा बोईल लेकिन पल्ल के एला बोईल कुर्चो मन लूर्चो का बोईल उदा इधे पल्ल की बोईल मेरंदर मिम्मली अभिनंद लेकिन मन मुझे प्रति भाव मुझे मरकसारी सभामुख ना तरफ शाबुद्दीन तरफ मरी सलाह मंडली चाल मंदिर वार तरफ अंदर की ना अभिनंदन मुझे राबोये संवस दी प्रतिष्ठात्मक मुझे तीस बाध्यता स्वीक मन चुस्टी एवरदो गोपीनाथ रेड्डी गारो ले शाबुद्दीन गारो मत का दी एला मुझे तीस प्रति क्षण आलोचर प्रति क्षण आलोचाली आवेगा मन मल्ली मुझे वेलंटी वनक मेमुना कष्ट सुखी कष्ट सुख आलोचे मा समी वेचिस्ना తప్పకుండా మీ కష్ట సుఖాలని మేము కాచుకుంటామని మాత్రం మనం చేస్తున్నాం ఎక్కడ కూడా చెడ్డ పేరు మాత్రం తెచ్చుకోకూడదు చెడ్డ పేరు తెచ్చుకుంటే ఆ రోజే మన పతనం మొదలైనట్టు మాత్రం తెలుసుకోండి మనతో పాటు మన ఛానల్ కూడా పతనానికి నాంది పలుకుతుంది కాబట్టి అలా కాకూడదు ఏ ఒక్క వ్యక్తి వలనో
समस्त नष्ट अंदर मनदी अ भाव मुझे अदे आलोचन तो मुझे मन चू मैं इतना मत कार्यक्रम शाहबुद्दीन गारी मरी कार्यक्रम में वी मंच येभूषि यादगिरी गारी मरी इत सलहदार वेंकटरेड्डी गारी एस वेंकटरेड्डी गारी मरी अंदर प्रचंड प्रत्यक्ष कारक వారికి ఈనాటి కార్యక్రమం జయప్రదం చేయడానికి ఇచ్చిన అతిథులకు అందరికీ కూడా మరోమారు నా కృతజ్ఞత అభివృద్ధి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఈ దేశంతో పాటు ఈ ఛానల్ని కూడా ముందుకు తీసుకువెళ్ళండి అని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ నమస్కారం. జై హింద్. అలాగే స్వయం ఎక్కడ కూడా ఇప్పుడు ఉన్నటువంటి సదుపాయాలు కానీ స్వయం తోటి మట్టిలో మాణిక్యం లాగా చదువుల తల్లి ముదుపిట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చదువుకోవాలంటే తపన ఉండాలి ఓపిక ఉండాలి చదివిన దాన్ని ఆలోచన శక్తి ఉండాలి ఇవన్నీ కలబోసేసి రాజ్యాంగం రాయడం అనేది ఈజీ కాదు. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి రాజ్యాంగాన్ని పరిశీలించి మన భారతదేశానికి ఏమి అవసరమో ఉన్న జనాభా ఎలా ఉండాలి ఇక్కడ ఉన్నటువంటి సమానతలు ఏమున్నవి వీళ్ళకి ఏమి హక్కులు కల్పించాలి ప్రతిదీ దూరదృష్టితో ఆలోచించి ఒక మంచి రాజ్యాంగాన్ని నిర్మించి మనందరికీ స్వేచ్ఛావాయువు అంటే ఇప్పుడు మనం గ్రామీణ ప్రాంతాంత తీసుకుంటే మన క్యాపిటల్ వరకు ప్రతి ఒక్కరు భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి స్వేచ్ఛావాయువు ఓటుకు సమానత్వం ప్రతిదీ రాజ్యాంగంలో ఒక మనిషి జీవన విధానానికి ఏమి అవసరమో అవన్నీ కల్పించినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అలాంటి అలాగే మొట్టమొదటిసారిగా స్టార్స్ ఆఫ్ ఇండియా అనే దినపత్రికని 2009 సంవత్సరంలో ప్రారంభించాము. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి రోజు దినపత్రిక నడుపుకుంటూ ఉంటాం. అలాగే దాని స్ఫూర్తితో మన గౌరవ చైర్మన్ గారు మనకు పేపర్ ఉన్నది ఛానల్ పెడితే ఇలా ఉంటుందని ఒక రోజు మాట్లాడారు. ఛానల్ అంటే చాలా డబ్బు అవసరం ఉంటుంది, ఛానల్ అంటున్నంత ఈజీ కాదు సార్ అన్నారు. నేను కూడా అన్నాను లేదు, నేను మీ వెనకాల ఉన్నాను, మీరు ముందుకు వెళ్ళండి, మీరు అనుకున్నది సాధించండి. మనం ఏదైతే అనుకుంటామో అది సాధించాలంటే మనం కుర్చీ పట్టుదల ఉంటే సాధ్యమని సారు సూచన ప్రకారం వారి యొక్క విలువైన సమయాన్ని మనకు చాలా వరకు రచించి ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా మనం ఛానల్ ముందుకు తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో 2013 సంవత్సరంలో మన స్టార్ 9 న్యూస్ ఛానల్ ని ప్రారంభించుకున్నాము. 2013 నుంచి ఇప్పటి వరకు
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలలో బ్రహ్మాండంగా ముందు తెలుస్తున్నాం దాదాపు ఒక 2000 మంది రిపోర్టర్స్ మన సంస్థల్లో పని చేస్తున్నారు వారికి కావాల్సినటువంటి ప్రతి రిపోర్టర్ కి వాళ్ళ పిల్లలు ఇల్లు వాళ్ళ కుటుంబం ఇలా రకరకాల సమస్యలు ఉంటాయి రిపోర్టర్ ఉంటే మంచి షర్ట్ వేసుకుంటాడు మంచి బట్టలు వేసుకుంటాడు కానీ ఇంటికాడ అన్ని ఇబ్బందులు ఉంటాయి అలాంటి ఇబ్బందులు ఉండొద్దు ఏ విధంగా అంటే ఎడ్యుకేషన్ మెయిన్ ఎడ్యుకేషన్ విషయంలో 50% ఫీజు లంచియన్ 2013 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు అందిస్తున్నాం చాలా గొప్ప కారణం అనగా ఎందుకంటే కార్పొరేట్ స్కూల్స్ నర్సరీ నుంచి మొదలుపెట్టుకుంటే ఇంటర్మీడియట్ వరకు చాలా మంది ఎంతో మంది దీనిలో కలిపిడై ముందుకు సాగుతున్నారు అలాగే అవుట్ సైడ్ చాలా మంది రిపోర్టర్స్ కి 2014-15 వరకు అవుట్ సైడ్స్ ఇవ్వడం జరిగింది అలాగే అక్రిడిటేషన్స్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో అక్రిడిటేషన్స్ చాలా మంది రిపోర్టర్స్ కి మనం అందించడం జరిగింది దాని ద్వారా హెల్త్ కార్డ్ ముఖ్యంగా ఏంటంటే ఒక కుటుంబంలో ఏదైనా జబ్బు జరిగింది అంటే కార్పొరేట్ హాస్పిటల్ వెళ్ళాలంటే లక్షల లక్షలు కావాలి అలాంటి సమస్యని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు రిపోర్టర్స్ కి అక్రిడిటేషన్ తో పాటు హెల్త్ కార్డ్ సౌకర్యం అలాగే బస్ పాసెస్ ట్రైన్ పాసెస్ ఇలాంటి అవకాశాలు కల్పించి ముందుకు సాగుతున్నారు అలాగే అన్ని దానాలు ధర్మాలు వచ్చే డబ్బులు ఏమున్నది అంటే చూసుకోరు ఆ విధంగా చాలా మంచి వ్యక్తి మన సంస్థ వెనకాల ఉన్నటువంటి ముఖ్య వ్యక్తులలో మన ఏబుజీ యాదగిరి గారు అలాగే మన చైర్మన్ గారు చెప్పాల్సిన అవసరం లేదు రాష్ట్రంలో కాదు దేశంలో మంచి పేరున్న వ్యక్తి అంటే గోపినాథ్ రెడ్డి గారు ఎందుకంటే సార్ దగ్గర పంచాయతీ చూశాను పెద్ద పెద్ద ఈనాటి మన దేశ ప్రధాని సార్ దగ్గర పొలిటికల్ గా అతను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అడ్వైస్ తీసుకునేది సలహా తీసుకునేది సూచనలు తీసుకునేది పాలనలో ఏ విధంగా ముందుకెళ్ళాలి అలాగే వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్ కి సార్ అక్కడ శిక్షణ కూడా ఇచ్చారు అతను పిలవడం వల్ల అక్కడికి వెళ్ళారు అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు అనుకోండి చాలా మంది మంత్రి మంత్రిగా చెప్పాల్సిన అవసరం లేదు ఎమ్మెల్యేలు మంత్రులు చాలా మంది సలహాలు తీసుకొని వాళ్ళు ముందుకు అలాగే వెంకటరెడ్డి గారు మంచి మిత్రులు వారి విలేజ్లో 1460 మందికి హౌస్ సైట్ చేయించడం జరిగింది చాలా మందికి దాని ద్వారా పొందారు అలాగే ఈనాటి కార్యక్రమాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి అలాగే ముఖ్య అతిథిగా వచ్చేసిన పెద్దలు డీజీ గారు గోపినాథ్ రెడ్డి గారికి అట్లే మిత్రులు వెంకరెడ్డి గారికి వచ్చిన పెద్దలకు అందరికి నమస్కారం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇప్పుడే షాపుద్దీన్ గారు వారి ఛానల్ గురించి పేపర్ గురించి వేదిక మీద ఉన్న పెద్దల గురించి వాళ్ళు చాలా సుదీర్ఘమైన ఉపన్యాసం చాలా చక్కగా మంచిగా చెప్పినారు చాలా సంతోషం ఇప్పుడు మనము రెండు పూటలకు దండేసి అట్లే మనం ప్రాగెస్టింగ్ చేసినాము ఒకటి ఈ భారతదేశానికి 1947 మహాత్మాగాంధీ అహింస చింతధారా అంటే స్వాతంత్రం తీసుకొస్తే అదే 1950 1950 భారత రాజ్యాంగాన్ని రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు చక్కటి భారత రాజ్యాంగాన్ని అందించినారు అంటే ఒకటి చూసుకుంటే మనకు 73 క్రితం మనకు స్వాతంత్రం వచ్చింది మన రాజ్యాంగం రాసుకొని 70 అవుతుంది అయినప్పటికీ కూడా మనం ఇప్పటికి కూడా సమస్యలు ఉన్నాయంటే ఉన్నాయనేది కూడా మనం అంటే అక్కడక్కడ జరుగుతున్న సంఘటనలు దేశవ్యాప్తంగా మనం చూస్తూనే ఉన్నాం అయితే ముఖ్యంగా చెప్పన్నట్టే
ఇటువంటి ఛానల్ ద్వారా గాని ఇటువంటి పేపర్ ద్వారా గాని ఇప్పుడు పెద్దలు దీనికి చైర్మన్ ఉండడం గాని ఇది అవసరం మనకు ఎందుకంటే చాలా మట్టుకి ఏంటంటే తెలంగాణ ప్రాంతం గాని మన తెలుగు ప్రాంతం గాని ఎనకబడ్డ ప్రాంతాలు చాలా ఉన్నాయి భారతదేశంలో అంటే ఛానల్ వల్ల ఏందంటే చాలా ముఖ్యంగా ఏందంటే ఒక అంటే మనం గ్రామీణ ప్రాంతాలను చైతన్యవంతం చేసుకోవచ్చు అట్లనే అంటరాంతనం ఇంకా ఉన్నది ఈ దేశంలో అంటరాంతనాన్ని కూడా నిర్మూలించవచ్చు అంటే రాజ్యాంగాన్ని కూడా చాలా నియంగా వాస్తవంగా ఏంటంటే బాబాసాహెబ్ రాజ్యాంగం రాసిన రాజ్యాంగాన్ని మనం చాలా తక్కువ స్థాయిలో చదువుతున్నాం తక్కువ మంది చదువుతున్నారు కేవలం ఏంటంటే ఇది ఒక దళితుల గురించో దేని గురించో అనుకుంటున్నారు కానీ భారత రాజ్యాంగాన్ని ఎవరు చదివినా చదివిన కంపల్సరీ ప్రతి ఒక్కరు చదవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అది చదివినప్పుడే ఏంటంటే భారత రాజ్యాంగంలో ఉన్నది ఏంటిది అనేది మనకు అర్థమవుతుంది కానీ అంత మటుకు అది చదవకపోతే మన జాల మనం ఉంటాం మనం ప్రజలను కూడా చైతన్యవంతం చేయలేము ఎందుకంటే 73 సంవత్సరాలు ఈ స్వాతంత్ర భారతదేశంలో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి ఇప్పుడే అంటే గోపీనాథ్ రెడ్డి గారి గురించి ప్రజల శాపోద్దీన్ గారు చాలా చక్కగా చెప్పిండు అంటే నరేంద్ర మోడీ గారికే వారి సలహాదారులంటే మన గోపీనాథ్ రెడ్డి వాళ్ళు అటువంటి వాళ్ళు ఒక గవర్నర్ ఉంటే బాగుంటుంది అనేది ఏదో రాష్ట్రానికి అట్ట ఉండటం వల్ల ఏంటంటే మనకేందంటే ఒక కొత్త పరిపాలన వస్తాయనేది నేను అనుకుంటున్నాను ఎందుకంటే వారు అనేకమైన సంస్కరణలు తీసుకొచ్చారు మనకు ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంలో అటు జైలు కావచ్చు తన ఏంటిది ఆ డీజీ ఉన్నప్పుడు కావచ్చు అనేకమైన సంస్కరణలు తీసుకొచ్చారు కాబట్టి అటువంటి అంటే ఒక రాష్ట్రానికి ఒక ముఖ్యమైన వ్యక్తి అయితే మనకు చాలా బాగుంటుంది అనేది ముఖ్యంగా నేను అంటే నా పర్సనల్ కూడా నేను అనుకుంటున్నాను ముఖ్యంగా చాలా చక్కటి కార్యక్రమం చేసిండు చక్కటి కార్యక్రమం ఎందుకంటే రాజ్యాంగం ఏర్పడ్డప్పుడు నియంగా చెప్పాలంటే 1950లో అంటే మన స్వాతంత్రం వచ్చిన 3 సంవత్సరాలకు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి ఈ రాజ్యాంగాన్ని రచించిండు ఈ రాజ్యాంగాన్ని మనం ఇంకా ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే భారతదేశం మన రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలు కూడా అంటే ఈరోజు బాబాసాహెబ్ రాజ్యాంగం రాసిన దాన్ని కూడా వచ్చి బాగా చదువుతుండ్రు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తుండ్రు కానీ మనం ఏంటంటే మన రాజ్యాంగానికి మనం దూరం ఉంటున్నాం మన చట్టాలకు కూడా అంటే మన హక్కులు కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది అంటే ఆర్టికల్ 14 కానీ చట్టం అంటే అందరికి సమానం కానీ అట్లే ఆర్టికల్ 21 అంటే ప్రతి మనిషికి జీవించే హక్కు ఉన్నది అనేది ఇది కింది స్థాయిలో కూడా మన అందరికి తెలియపరిచిన అవసరం ఎంతైనా ఉన్నది అనేది మనవి చేస్తూ వచ్చిన పెద్దలకు మరోసారి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికి కూడా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ మన సీఓ గారికి ఇంకా ఇతర పెద్దలకు రిపోర్టర్లకు సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగించుకుంటాం రెండవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన స్టార్ నైన్ న్యూ ఛానల్ కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసినటువంటి జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి అదేవిధంగా క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి మన గౌరవ మన స్టార్ నైన్ ఛానల్ పెద్దలు గౌరవనీయులు చైర్మన్ గారు గోపినాథ్ రెడ్డి గారికి అదేవిధంగా ఛానల్ సీఈఓ శాంతిభూషణ్ గారికి పెద్దలు గౌరవనీయులు చైర్మన్ యాదగిరి అన్న గారికి మరి ఈ కార్యక్రమానికి గుర్తించినటువంటి స్టార్ నైన్ సిబ్బందికి బంధుమిత్రులకు కుటుంబ సభ్యులకు అందరూ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో పాటు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు నిజంగా నా జీవితంలో ఒక గొప్ప విషయం ఎందుకంటే నాలాంటి సామాన్యులు కూడా కష్టపడి అటవి స్థాయి నుంచి ఈ రోజున ఈ దేశ పరిపాలనా వ్యవస్థలు రక్షణ శాఖను కానివ్వండి పరిపాలనా వ్యవస్థలు కానివ్వండి గోపినాథ్ గారి సార్ వారిని అందరూ పక్కన కూర్చునే అవకాశం కల్పించినట్టు స్టార్ నైన్ కుటుంబ సభ్యులకు ఈ సందర్భంగా శిరస్సు నుంచి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే సార్ లాంటి వాళ్ళే నిజంగా మనలాంటి వాళ్ళకు ఆవేశంగా ఉన్నారు ఒకవైపు అధికారిగా ఉంటూ 2 రాష్ట్రాలకు సమీప రాష్ట్రంతో పాటు తెలంగాణ రాష్ట్రానికి అదేవిధంగా భారతదేశానికి కూడా సేవలు అందించి రిటైర్ అయిన తర్వాత కూడా విశ్రామం తీసుకోకుండా మరొక అక్కడ మళ్ళీ సేవలు చేస్తూ ఒకవైపు పరిపాలన విధంగా సేవలు చేస్తూ మరోవైపు పత్రికా రంగాన్ని ఛానల్ రంగాన్ని నడుపుతూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు
నిజాయితీని నిర్భయంగా వినిపించాలనేటువంటి ఆశయంతో ఆలోచనతో గొప్ప మనస్సుతో ఈ రోజున స్థానం స్థాపించి ముందు తీసుకెళ్తున్న చైర్మన్ గారు నిజంగా శిరసాయించి ప్రారంభించడానికి వస్తాను. ఇలాంటి సంస్థలో పనిచేసే అవకాశం కల్పించిన అదృష్టం కల్పించిన చైర్మన్ గారికి అదేవిధంగా మా మిత్రులు గత 12 సంవత్సరాలుగా సభ్యులు సాగారంటే నాకు పరిచయం ఉంది. మేము సారి కూడా ప్రజలకు అవసరమున్నది పేదవారికి ఏ అవసరమున్నా తన వంతు సాయాన్ని ఎక్కడ కూడా రాజీ పడకుండా అందించి మా గ్రామంలో పేదవాళ్ళకు సాయం చేసే విషయంలో సభ్యుడి సార్ గారు మాకు సంపూర్ణ సహకారాన్ని అందించి వారి జీవితాలు వెలుగు నింపారనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి ఈ రోజున స్టార్ నైన్ ఛానల్లో నాకు కూడా ఒక కుటుంబ సభ్యుడి అవకాశం కల్పించినటువంటి చైర్మన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నా మీద పెట్టినటువంటి బాధ్యత ఏదైతుందో స్టార్ నైన్ ఛానల్ ఈ రోజున 12 సంవత్సరాలుగా అంచెలంచెలుగా రెండు రాష్ట్రాల్లో ఎదుగుతూ ముందు పోతుంది. దీన్ని ఇంకా నిజాన్ని నిర్భయంగా స్టార్ నైన్ గొంతుని నిజాయితీని నిర్భయంగా ప్రతి గొడవకు తీసుకుపోయే విధంగా నా వంతు అడ్వైజర్ గా నా వంతు బాధ్యత నేను సంపూర్ణంగా నిర్వహిస్తానని చెప్పి ఈ సభా వేదిక ద్వారా అందరికీ మనవేస్తాను. ఏదైతే మన ఛానల్ ఆశయం ఉందో ఆలోచన ఉందో ఆలోచనకు అనుగుణంగా చైర్మన్ గారి అధ్యక్షన వారి సారథ్యంలో సీఏ గారి సారథ్యంలో ఖచ్చితంగా అడ్వైజర్ గా ఈ ఛానల్ ఎంత బాధ్యత నేను సంపూర్ణంగా నిర్వహిస్తానని మరొక్కసారి మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ మరి నాకు స్టార్ నైన్ కుటుంబంలో అవకాశం కల్పించిన చైర్మన్ గారికి అదేవిధంగా సీఏ సాధు సార్ గారికి మరొక్కసారి ఎదురైతే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్. నేను ఫోటో తీయాలి, ఇది రన్ అవుతాను ఉంటుంది, నేను పోతాను. సింగిల్ తినని సార్ మేము రికార్డింగ్ ఇంకా
అవుతుంది.